हाई फ्रेंड्स, नेन मी शबेसार। ई वीडियो मन आंध्र प्रदेश लो एनिमल हस्बेंडरी असिस्टेंट उद्योग संबंधी और अपडेट रावी अपडेट दाखिल संबंधी पूर्ति विवरा मैं तेजकदा दाखिल संबंधी अति त्वर में मन की नोटिफिकेशन राबोदी। ओके ना, एनिमल हस्बेंडरी संबंधी नोटिफिकेशन दादापू 3000 पैचे खाली उलरे मन 3700 खाली उबी अभ्यर्थु దాంట్లో సగానికి సగం పోస్టులైనా భర్తీ చేసేటటువంటి అవకాశం అయితే మనకు ఉన్నట్లు అందినటువంటి సమాచారం. కాబట్టి అభ్యర్థులు ఆ పోస్టులకు భారీగా కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు కానీ ప్రిపేర్ అయినట్లయితే ఆ సమయానికల్లా ఈజీ అవుతుంది మీకు జాబ్ సంపాదించడానికి కోసం. ఓకేనా, ఎటువంటి ఫేక్లకు అవకాశం ఆస్కారం అనేటువంటి ఉండదు. ఇది మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గవర్నమెంట్. కాబట్టి ఇంతకుముందు గవర్నమెంట్లో కొన్ని అవినీతి జరిగాయని చెప్పి లాస్ట్లో అభ్యర్థులు చాలామంది అన్యాయం పాలయ్యారని చెప్పి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టారని చెప్పి ఇలా ఏదేదో భారత సేవక సమాజం అని చెప్పి ఇలా రకరకాలుగా అభ్యర్థులు తెలియజేశారు. ఓకేనా, కాబట్టి అటువంటి అవకాశాలకు తావు లేకుండా పక్కాగా విశ్వసనీయతతో సప్రమాణత కలిగినటువంటి పకడ్బందీగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా ఎవరైతే చదువుంటారో 100% ఇచ్చుంటారో ఎఫర్ట్ పెట్టుంటారో వారికి జాబ్ అనేది పక్కాగా వస్తుంది. కాబట్టి అభ్యర్థులు మా తరపు నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ వీడియోని చూడండి, నోట్ చేసుకొని బిట్స్, అదేవిధంగా సిలబస్ కూడా చదవండి మీరంతా, అప్పుడే మనకి జాబ్ అనేది లభిస్తుంది. ఓకే, 99% మన యొక్క ఎఫర్ట్ ఉంటే 1% లక్ ద్వారా మనకి దేవుడు కరుణించి తద్వారా జాబ్ అయితే ఇస్తారు. ఓకే, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్. రైట్, ఈ సెషన్ సంబంధించి మొట్టమొదటి బిట్, స్వైన్ ఫాక్స్ యొక్క కారక ఏజెంట్ డాష్ స్వీ పాక్స్ వైరస్. ఓకే, నెక్స్ట్ బిట్టు, ఫౌల్ ఫాక్స్ వ్యాధిలో డాష్ ద్వారా వర్గీకరించబడుతుంది. క్యూటానియోస్ లిషన్స్ ద్వారా వర్గీకరించబడుతుందండి. ఓకేనా, నెక్స్ట్ బిట్టు, కోడిగుడ్డు పిండం యొక్క కోరియో అల్లంటాయిక్ పొరపై పెరిగిన మొదటి వైరస్ డాష్ మరియు డాష్ ఫౌల్ ఫాక్స్ వైరస్ మరియు అవి పాక్స్ వైరస్ అండి. రెడ్ నోస్ డిసీజ్ ఈజ్ డాష్ ఐబీఆర్. ఈ యొక్క డిసీజ్ని రెడ్ నోస్ డిసీజ్ అని అంటారు, రెడ్ నోస్ వ్యాధి అంటారండి. రెండర్ పేస్ట్ వ్యాధి మన భారతదేశంలోనే పూర్తిగా నిర్మూలించబడిందండి. ఓకేనా, రైట్. ఈ బిట్స్ అనేవి ఇంతకుముందు కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. డిసీజెస్ సంబంధించినటువంటివి తెలుసుకొని ఉండాలి. కాబట్టి ఒకటి 2-3 సార్లు రివిజన్ చేస్తుందామని చెప్పి నేను మళ్ళీ తీసుకొచ్చాను ఇవి. ఓకేనా, ఒకసారి చూసుకోండి మీరు. రౌండ్ వామ్ ఇన్ఫెక్షన్ అని దేన్ని అంటారు, అస్కారిడ్స్ అని దేన్ని అంటారు, టోక్సోకారా కానిస్ అని దేన్ని అంటారు, టోక్సోకారా కాటి అని దేన్ని అంటారు, పారాసార్కిస్ ఈక్విరమ్ అని దేన్ని అంటారు, ఆస్కారిడియా గల్లీ అని దేన్ని అంటారు. ఓకేనా, అన్ని ఆస్కార్ల జీవిత చక్రాలు డైరెక్ట్గా ఉంటాయి. ఓకేనా, రౌండ్ వామ్ సోకినటువంటి జంతువుల్లో డల్ కోటు మరియు కుండబొడ్డు పరిస్థితి అనేటటువంటిది సంభవిస్తుంది, కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్షయవ్యాధిని పశువులలో డాష్ అని కూడా అంటారంటే పేరల్ డిసీజ్ అని కూడా అంటారండి. ఓకేనా, పేరల్ డిసీజ్ అని కూడా అంటారు. సజీవ జంతువుల్లో క్షయవ్యాధి నిర్ధారణ పరీక్ష డాష్ ట్యూబర్క్యులిన్ పరీక్ష అని అంటారు. డాష్ టైన్ క్షయవ్యాధి నిర్ధారణకు ఉపయోగిస్తారంటే జిహెల్ నిల్సన్ అనేటటువంటి ఈ యొక్క స్టైన్ క్షయవ్యాధి నిర్ధారణకు ఉపయోగిస్తారు. నెక్స్ట్, జోన్స్ వ్యాధిని ఏమని కూడా పిలుస్తారంటే పారాట్యూబర్క్యులోసిస్ అని కూడా పిలుస్తారు. ఓకేనా, పారాట్యూబర్క్యులోసిస్ వ్యాధి అని చెప్పి దేనికి పిలుస్తారంటే జోన్స్ వ్యాధిని పిలుస్తారు. రైట్, జాన్సిస్ వ్యాధికి కారకము వచ్చేసి మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అండి. ఓకేనా, నెక్స్ట్ బిట్, పారాట్యూబర్క్యులోసిస్ లేదా జాన్స్ వ్యాధి యొక్క ఇంక్యుబేషన్ కాలము 2 ఇయర్స్ కంటే ఎక్కువ అండి. జోన్స్ వ్యాధిలో బ్యాక్టీరియా గుణకారం యొక్క ప్రాథమిక ప్రదేశము డాష్ టెర్మినల్ ఇలియం మరియు పెద్ద ప్రేగు. ఓకేనా, జాన్స్ వ్యాధి నిర్ధారణకు డాష్ టెస్ట్ ఉపయోగించబడుతుందంటే ఇంట్రాడెర్మల్ జానిస్ టెస్ట్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా, జాన్స్ వ్యాధి నిర్ధారణకు డాష్ పరీక్ష ఉత్తమ రోగ నిర్ధారణ పరీక్ష అంటే లామ్ ఎలీసా అనేటటువంటిది జాన్స్ వ్యాధి నిర్ధారణకు ఉత్తమైనటువంటి రోగ నిర్ధారణ టెస్ట్ అండి. బ్రుసెల్లా అబార్టస్ వల్ల వచ్చే
బ్రూసెల్లోసిస్ ను డాష్ అని కూడా అంటారంటే బ్యాంక్స్ వ్యాధి అని కూడా పిలవడం జరుగుతుందండి. కానీ బ్యాంక్స్ వ్యాధి అంటే ఏంటంటారంటే బ్రూసెల్లా అబార్షన్ వల్ల వచ్చే బ్రూసెల్లోసిస్ని బ్రాంక్స్ వ్యాధి అని కూడా అంటారని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్, పశువుల్లో బ్రూసెల్లోసిస్ యొక్క కారక ఏజెంట్ డాష్ బ్రూసెల్లా అబార్టస్ అనేటటువంటిది యొక్క బ్రూసెల్లోసిస్కి కారక ఏజెంట్గా పనిచేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ పెట్టు, కుక్కల్లో బ్రూసెల్లోసిస్ యొక్క కారక ఏజెంట్ డాష్ బ్రూసెల్లా కానిస్. ఓకే, బ్రూసెల్లా కానిస్ ఏ జంతువుల యొక్క కారక ఏజెంట్ అంటే కుక్కల్లో బ్రూసెల్లోసిస్ యొక్క కారక ఏజెంట్ అది బ్రూసెల్లా కానిస్ అనేది. ఓకేనా, బ్రూసెల్లా ఓవిస్ అనేటటువంటిది ఏ జంతువుల్లో కారక ఏజెంట్ అంటే గొర్రెల్లో బ్రూసెల్లోసిస్ యొక్క కారక ఏజెంట్ ఇది బ్రూసెల్లా ఓవిస్ అనేది. నెక్స్ట్ పెట్టు, బ్రూసెల్లా సూయిస్ అనేటటువంటిది ఏ జంతువుల్లో కారక ఏజెంట్ అంటే పందుల్లో బ్రూసెల్లోసిస్ వ్యాధి యొక్క కారక ఏజెంట్గా పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ పెట్టు, బ్రూసెల్లోసిస్ వ్యాధిలో గర్భస్రావం డాష్లో జరుగుతుందంటే ఏ మాసంలో జరుగుతుందంటే 7వ మరియు 8వ నెలలో చివరి త్రైమాసికంలో జరుగుతుందండి. ఓకేనా, 7th and 8th month ఆఫ్ గెస్టేషన్ లాస్ట్ ట్రిమిస్టర్లో జరుగుతుంది. ఓకేనా, గుర్రాలలో బ్రూసెల్లోసిస్ డాష్ వల్ల వస్తుందంటే బ్రూసెల్లా అబార్టస్ వల్ల అయితే సంభవిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్, బ్రూసెల్లోసిస్తో సోకిన పందులు గర్భం దాల్చిన డాష్ మధ్య గర్భస్రావం అవుతాయి అంటే 2వ మరియు 3వ నెలల మధ్య గర్భస్రావం అనేటటువంటిది అవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్ ఫ్రెండ్స్, జంతువుల శరీరంలో తక్కువ గ్లూకోజ్ గాఢత ఉన్న పరిస్థితిని డాష్ అంటారంటే హైపోగ్లైసీమియా అని అంటారు. డాష్ ద్వారా మూత్రం యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని గుర్తించవచ్చు అంటే యూరోమీటర్ ద్వారా మూత్రం యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని మనమైతే ఐడెంటిఫై చేయవచ్చు. మూత్రంలో గ్లూకోజ్ సాంద్రతను గుర్తించడానికి ఉపయోగించే పరీక్ష బెండిక్ట్ పరీక్ష, బెండిక్ట్ టెస్ట్. మూత్రంలో కీటోన్ బాడీస్ కాన్సన్ట్రేషన్ గుర్తించడానికి డాష్ పరీక్ష ఉపయోగించబడుతుందంటే రోథెరా టెస్ట్ యూజ్ చేస్తారు. పాలలో నీటిని కల్తీని గుర్తించేందుకు డాష్ ఉపయోగించబడుతుందంటే లాక్టోమీటర్ని యూజ్ చేస్తారండి. ఓకేనా. నెక్స్ట్ బిట్, మూత్రంలో బ్రౌన్ పిగ్మెంట్ను గుర్తించడానికి డాష్ పరీక్ష ఉపయోగించబడుతుందంటే మెలిన్స్ టెస్ట్ని యూజ్ చేస్తారు. ఓకే, డాష్ పాలలో ఆమ్లతను గుర్తించడానికి ఉపయోగిస్తారంటే క్లోటాన్ బోయిలింగ్ మరియు ఆల్కహాల్ యొక్క పాలలో ఆమ్లతను గుర్తించడానికి ఉపయోగిస్తారు. క్లోటాన్ బోయిలింగ్ అనేది పాల యొక్క ఆమ్లత్వాన్ని మరియు వేడి చేసే సామర్థ్యాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఓకేనా. డాష్ పరీక్షల్లో మాస్టిటిస్ను గుర్తించడం జరుగుతుంది అంటే సిఎంటీ మరియు వైట్ స్లైడ్ మరియు హోటిస్ పరీక్షల్లో మాస్టిటిస్ను ఐడెంటిఫై చేస్తారు. ఓకేనా. నెక్స్ట్, పాల్లో స్ట్రెప్టోకోకస్ అగాలాక్టియాను గుర్తించడానికి డాష్ టెస్ట్ ఉపయోగించబడుతుందంటే హోటిస్ టెస్ట్. డాష్ టెస్ట్ పాలలో పిహెచ్ను గుర్తించడానికి ఉపయోగిస్తారంటే బ్రోమోథైమాల్ బ్లూ టెస్ట్. డాష్ పరీక్షలు పాలలో సూక్ష్మజీవులను గుర్తించడానికి ఉపయోగిస్తారు అంటే ఎంబీఆర్టీ మరియు ఆర్ఆర్టీ పరీక్షలు పాలలో సూక్ష్మజీవులను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఓకేనా. చివరి పెట్టండి, ఎంబీఆర్టీ ఫుల్ ఫామ్, ఓకేనా, మిథిలిన్ బ్లూ రిడక్షన్ టెస్ట్. ఓకే, ఇంతటితో సెషన్ కంప్లీట్ అయిపోయింది. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్తో మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాము. అంతవరకు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, ప్రీవియస్ వీడియో చూసుకోలేదు, త్వరగా వాడిని చూడండి. మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా. వీడియోని ఒక చిన్న లైక్ చేసి ఫార్వర్డ్ చేయండి ముందు వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ బిట్స్.